దేశంలో జరుగుతున్న అత్యంత పెద్ద పెద్ద అవినీతిలల్లో తెలంగాణ ముఖ్యమంత్రి హస్తం ఉండటం ఆయన ఫ్రీక్వెంట్ గా పోయి పంజాబ్ లో పోయి నేనేదో రైతులకు 5 లక్షలు ఇస్తున్నా 10 లక్షలు ఇస్తున్నా అన్న పేరు మీద లిక్కర్ స్కామ్లలో ఇన్వాల్వ్ కావటం ఢిల్లీలలో మీటింగ్లు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళతోటి చేసి కేజ్రీవాల్ తోటి చేసి అదేదో బీఆర్ఎస్ పార్టీ నేషనల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అనుకుంటా మాటల మీద హిడెన్ అజెండా ఏంటంటే వేల కోట్ల రూపాయల కుంభకోణాలు ప్రభుత్వాన్ని ముంచటాలు ఈయనకి తెలంగాణ ఒకటే ముంచింది సరిపోలేదు ఈయనకి ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ భ్రష్టు పట్టడంలో కూడా ఈయన హస్తం ఉన్నది ఇవన్నీ కూడా దగ్గర ఉండి ఫ్లైట్లు బుక్ చేసుకుంటా హోటళ్ళల్లో రూములు బుక్ చేసుకుంటా కేసీఆర్ మీటింగ్లని కోఆర్డినేట్ చేసుకుంటా ఈ అవినీతిలా ఇన్వాల్వ్ అవుతున్నది కల్వకుంట్ల కవిత అక్కడ లిక్కర్ పాలసీ విషయం ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ పాలసీ విషయంలో సిబిఐ ఎంక్వైరీ మొదలైంది మనకు ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా ఇన్వాల్వ్మెంట్ అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్ గా కనబడతా ఉన్నది ఈ లిక్కర్ పాలసీ తయారయ్యేటప్పుడు పోయిన సంవత్సరం కవిత ఇక్కడ ఎమ్మెల్సీ ఆమె రెగ్యులర్ గా జెట్ ఫ్లైట్లు తీసుకొని ఢిల్లీకి పోయి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి దాని తద్వారా ఆ పాలసీ నుంచి బెనిఫిట్స్ పొందేటట్టు ఇక్కడ ఇక్కడ కంపెనీలతోటి అక్కడ ఫ్యాక్టరీలు అక్వైర్ చేయించుకొని ఆ లిక్కర్ పాలసీ లెక్క ప్రకారం మ్యానుఫ్యాక్చరర్ హోల్సేల్ చేయొద్దు హోల్సేల్ చేసేటోడు రీటైల్ చేయొద్దు రీటైల్ చేసేటోడు మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు ఇవన్నీ కూడా తుమ్మలోకి దొక్కి బేసిక్గా ఆ పాలసీలో గవర్నమెంట్ సగానికి పైన షాపులు గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటుండే ఢిల్లీలో ఢిల్లీ జోన్లో 32 జోన్లు ఉంటే ఢిల్లీలో 849 రీటైల్ లైసెన్సులు ఉంటే ఈ పాలసీ రాకంటే ముందు 475 గవర్నమెంట్ ఏజెన్సీలు రన్ చేస్తుండే హోల్సేల్ వ్యాపారం కూడా గవర్నమెంట్ ఏజెన్సీ కర్ణాటకలో ఎట్లా రన్ అవుతుందో అదే పాలసీ పెడితే ఢిల్లీలో బాగుంటుందని ఈ పాలసీ ఏర్పడకంటే ముందు వాళ్ళు అదే గవర్నమెంట్ వేసుకున్న కమిషన్ కూడా రికమెండ్ చేసింది కమిటీ ఆ తర్వాత ఈ పాలసీ వచ్చినాక పూర్తిగా 800కు పైన దుకాణాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయినాయి హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 2% నుంచి 12% చేసేసారు టోటల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చేసారు ఇంపోర్ట్ పాస్ ఫీ ఒక కేసు మీద 50 రూపాయలు ఉంటుండే అది మాఫీ చేసారు దానివల్ల వేల కోట్ల రూపాయలు నష్టమైంది ప్రభుత్వానికి కోవిడ్ సమయంలో ఈ పాలసీ వచ్చింది కాబట్టి టెండర్లలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఫీజు అంతా కూడా రిటర్న్ ఇచ్చిండ్రు కోవిడ్ పేరు మీద అది 144 కోట్ల స్కామ్ ఉన్నది ఆడ అదే రకంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించేసి 19,20,4,200 కోట్లు ఉన్నది 20-21లో 3,300 కోట్లకు పడ్డది అంటే కోవిడ్లో 13,000 కోట్లు తగ్గింది ఇప్పుడు లేటెస్ట్ వీళ్ళు ఫీజు తగ్గించినాక 181 కోట్లకు పడ్డది అటు ఇంపోర్ట్ పాస్ ఫీ తగ్గించి ఇట్లా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి సుమారు 6,500 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్కి శటకోపం పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పాలసీ రూపకల్పనలో కల్వకుంట్ల కవిత గారు పెద్ద ఎత్తున ఇన్వాల్వ్మెంటు డ్రాఫ్టింగ్లో ఇన్వాల్వ్మెంటు ఒక లాబీ పెద్ద పెద్ద
లిక్కర్ మాఫియాలతోటి చేతులు కలిపి ఈ మొత్తం ప్రక్రియలో పాలుపంచుకొని తెలంగాణని ఎట్లా దోసుకు తిన్నారు ఇలా దేశం మీద వాడి దోసుకు తిందామన్న తండ్రి బిడ్డల ఈ ప్రణాళిక ఇలా ఇలాని జడగకి ఇక కల్వకుంట్ల కవిత గారికి ఏం ఇండైరెక్ట్ ఆమేదో కడిగిన ముత్యం లేక మాట్లాడుతా ఉన్నది అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి మొత్తం బుడద పోసుకున్న మనిషి కల్వకుంట్ల కవిత ఈమె బ్యూటీ పార్లర్ పేరు ఏందండి ఏదో ఉన్నది ఆ బ్యూటీ పార్లర్ లో ఏదైతే నడుస్తూ ఉంటుందో ఈమె దాంట్లో అభిషేక్ అని పాటరు వారి డైరెక్టరు ఏదో ఉన్నట్టు ఈమెకి సంబంధించిన కంపెనీలు ఏదైతే ఈ టోటల్ ఈ ఢిల్లీ ఆల్కహాల్ ఈ లిక్కర్ పాలసీ ద్వారా బెనిఫిట్ అయిన కంపెనీలలో డైరెక్టర్ అభిషేక్ అనే వ్యక్తి ఉన్నాడు ఈమె బ్యూటీ పార్లర్ మనిషి ఆ వైన్ కంపెనీల దాంట్లో కూడా ఆయననే డైరెక్టర్ అందుకనే గత కొద్ది నెలల నుంచి మనిషి కనబడలేదు చుట్టుపక్కల ఉన్న బేనామీలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ల ఆఫ్ దేశాలు రాష్ట్రాలు వదులుకొని పారిపోయి ఉన్నారు ఎవరికి అందుబాటులో లేరు కోట్లాది రూపాయలు మేడం గారు తీసుకొని ఈ పాలసీ ఇక్కడ మన దక్షిణాద ఉన్న తెలుగు వ్యాపారులు తెలుగు ఇతర రాష్ట్రాలు కర్ణాటక గాని ఇతర రాష్ట్రాల వ్యాపారులు వాళ్ళందరితోటి నార్త్ లో బిజినెస్ స్లిప్ ఇచ్చి కోట్ల రూపాయలు వేసుకపోయి ఆమె సొంతంగా పార్ట్నర్షిప్ బేనామీ పేర్ల మీద పెట్టుకొని ఈ రకంగా మొత్తం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన మహిళ కేసీఆర్ బిడ్డే మళ్ళా దీంట్లో పూర్తిగా కేసీఆర్ కి పూర్తి హస్తం ఉన్నది ఆయనకి ఆయన నాలెడ్జ్లో ఉండి జరుగుతున్నది ఈ మొత్తం కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంగా చీడపురుగులుగా తయారయ్యారు మళ్ళా దీనికి పంజాబ్ రైతుల పేరు ఈయన ట్రిప్పుల కోసం ఏదో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానంటే ఈయన టెంట్ కడతారట ఆ టెంట్ కట్టిందా లేదా కానీ ఆ టెంట్లో మాత్రం మందు ప్రవాహం కొనసాగుతూ ఉన్నది లిక్కర్ ఆ ఫెడరల్ టెంటా మరి లిక్కర్ టెంటా అన్నది కల్వకుంట్ల కవిత చెప్పాలి ఇక ఇవన్నీ అవుతుంటే మీడియా మిత్రులు నేను అడుగుతున్నా కేటీఆర్ ఏమైనా మాట్లాడుతున్నాడా ఏమన్నా స్టేట్మెంట్ గీట్మెంట్ ఏమైనా ఇచ్చిందా అలా చెల్లెలను ఆదుకుంటానికి ఆ సరే ఆ మిస్ సంగతి సరే ఏనుగోతా కుక్కలు మత్తు మరుగుతాయి కానీ అలా చెల్లె విషయం ఏం మాట్లాడతలేడు ఎందుకు ఆడ ఫీనిక్స్ మీద దాడలేదు ఆడ ఫీనిక్స్ మీద దాడులు అవుతున్నాయి ఆయన బండారం ఆడ వెళ్తుంది ఆడ బయటపడుతుంది ఎనీ మినిట్ అయ్యా కొడుకు బిడ్డే అందరూ కూడా పరిస్థితి గిరే ఉన్నది బిక్కు బిక్కుమని బతుకుతా ఉన్నది కదా